హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్గ మేకోవర్స్. మనం ఇల్లు మొత్తం వింటేజ్ థీమ్ తీసుకున్నామని మీకు తెలుసు కదా. వింటేజ్లో ఇది మోడర్న్ వింటేజ్ అనమాట. ఆ మోడర్న్ వింటేజ్ చూపించడానికే మోడర్న్ వింటేజ్ డ్రెస్ వేసుకున్నాను, అవుట్ఫిట్ ఇలా వేసుకున్నాను. సాహిత్య రూమ్ చూద్దాం, రండి మీరు. ఇది అంటే కొంచెం సాహిత్యం అన్నది నాకు వింటేజ్ థీమ్ ఓకే, కానీ వింటేజ్ థీమ్ అంటే కొంచెం ఓల్డ్ కదా మమ్మీ, దాన్ని కొంచెం డిఫరెంట్గా చేద్దాం, ఏం చేద్దామని ఇద్దరం కూర్చొని డిస్కస్ చేస్తే వింటేజ్ మోడర్న్ థీమ్ తీద్దామని చెప్పేసి ఇద్దరం డిస్కస్ చేసుకొని, తను యుఎస్లో నేను ఇక్కడ, చాలా ఇబ్బంది పెట్టింది లేదు నన్ను, ఇద్దరం డిస్కస్ చేసుకొని రూమ్ అయితే చివరికి ఇలా వచ్చింది. ఎలా వచ్చిందో చూద్దాం రండి. ఇది సాహిత్య రూమ్ అండి, చిన్న క్యూట్ రూమ్. మా ఇంట్లో అన్ని రూమ్స్ కంటే ఈ రూమ్ అంటే అందరికి ఇష్టం, నాతో సహా. సాహిత్య నేను ఇంకే ఫైట్ చేసుకుంటాం, నీ రూమ్ బాగుంది అంటే నీ రూమ్ బాగుందని. బేసిక్గా సాహిత్య కూడా ఇదే రూమ్ ఇష్టం, కానీ ఏదో అతను అతను ఫైట్ చేస్తుంటుంది. నా రూమ్ కంటే కొంచెం చిన్నదే అయినా కానీ అంత చిన్న ఏరియాలో చాలా క్యూట్గా సెట్ చేసినాం అనమాట. ఎలా సెట్ చేసామో మీతో వీడియో షేర్ చేసుకుందాం రండి. ఫస్ట్ ఇక్కడికి వస్తే విండో అండి, విండో వ్యూ అయితే చాలా బాగుంటుంది సాహిత్యది. ఇది చూడండి, ఇది విండో వ్యూ. అలానే కొంచెం సౌండ్ కూడా అలానే ఉంటుంది, కానీ మేనేజబులే. బేసిక్గా ఇది 30 ఫ్లోర్ కాబట్టి మేనేజ్ చేయగలుగుతున్నాం మేము. లేదంటే కొంచెం 10th ఫ్లోర్లో ఎక్కడున్నా 10th ఫ్లోర్ వరకు సౌండ్ అయితే చాలా ప్రాబ్లం చేసేది. మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు మాకు అసలు సౌండ్ అనేది రాదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, కానీ ఓకే మేనేజ్ చేయొచ్చండి. 30 ఫ్లోర్ కాబట్టి మేనేజ్ చేస్తున్నాము, మేనేజబుల్లే ఉంది. ఈ అపార్ట్మెంట్లో ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఏమైనా అయినాయి అంటే అయితే ఇంకా సౌండ్స్ ఎక్కువ వస్తుంటాయి పక్క అపార్ట్మెంట్లో అయితే. అదొక్కటే మైనస్ అండి, దాంతో అదొక్కటి తీసేస్తే ఈ విండో వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. విండో నుంచి ఇలా వస్తుంటే విండో పక్కనే మిర్రర్ ఇచ్చామండి, బెడ్ వెనకాల మిర్రర్ ఇచ్చాము. ఆ మిర్రర్ కూడా మేము డిజైన్ చేసుకున్నాము. నార్మల్గా ప్లెయిన్గా ఇస్తే అంత లుక్ ఉండదు, అంటే ఇలా ఇస్తే బాగుంటుంది అనిపించింది. అయితే నేను డిస్కస్ చేసుకొని ఇలా ఇచ్చేసాము. మా కార్పెంటర్తో డిస్కస్ చేస్తే తను నేనే డిజైన్ చేసి ఇచ్చాను, తను కట్ చేస్తాడు. కార్పెంటర్ కట్ చేస్తాడు అంతా ఓకే, మిర్రర్ వాళ్ళు మాత్రం ఈ మిర్రర్ ఇది ఇలా కట్ కాదు మేడం, ఈ కార్నర్లో పోతుంది, డబుల్ కాస్ట్ పడుతుంది, ఎంత కాస్ట్ అయినా మీరే వేయాలి అని చాలా ఇబ్బంది పెట్టారు. మీరు నాకు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు సేమ్ నేను ఎలా డ్రా చేసానో అలానే రావాలి అంటే వీళ్ళు కూడా చాలా బాగా చేశారండి. ఏం ప్రాబ్లం అయితే కాలేదు, బాగా వచ్చింది ఇంతవరకు ఓకే. మమ్మీ దీంట్లో స్టోరేజ్ ఏంటి అని అడిగింది. స్టోరేజ్ ఎలా ఇద్దాం, ఎందుకంటే ఈ మిర్రర్కి స్టోరేజ్ ఇవ్వాలి అంటే ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయాలంటే ఇక్కడ స్ట్రేట్గా ఉండాలి. మనం డిజైన్ ఇచ్చేసాం కాబట్టి స్టోరేజ్ ఏం చేయాలని చెప్పి ఇలా డ్రా ఇచ్చేసానండి. ఇలా స్లైడ్ చేసుకోవచ్చు, స్లైడ్ వెనకాల మొత్తం మనకి ఇవన్నీ తను స్టోరేజ్ పెట్టేసుకుంటుంది. చిన్న చిన్న ఎలిఫెంట్స్ తనకి ఇష్టమని నేను చెప్పాను కదా, దీంట్లో కూడా ఎలిఫెంట్స్ తోటే తను స్టోర్ చేసుకుంది. చూడండి, మీకు అది అంత దూరం నుంచి కనబడతలేదని నాకు తెలియదు, కానీ చూపిస్తున్నాను. ఇలా స్లైడ్ అయిన తర్వాత దీని తర్వాత చెప్పాలంటే మనం బెడ్ది హెడ్ రెస్ట్ గురించి చెప్పాలండి. హెడ్ రెస్ట్ కూడా వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేశారంటే మనకి హెడ్ రెస్ట్ అనేది చాలా ముందుకు తీసుకున్నారు. వాళ్ళకి మరీ ఒకటికి 2 సార్లు చెప్పాను మనకి ఇది డ్రా ఓపెన్ కావాలి అని చెప్పేసి, వాళ్ళు మర్చిపోయారు. బేసిక్గా దాన్ని మళ్ళీ పెద్దకి ఇచ్చేశారు, పెద్దకి ఇస్తే మాకు ఇలా వద్దని చెప్పి మళ్ళీ వాపసు పంపించి చాలా తిన్నగా ఇచ్చామన్నమాట, ఎందుకంటే ఇది మూవబుల్ ఉండాలి కాబట్టి. ఇలా ఇచ్చేసుకున్నాము, మళ్ళీ వచ్చి సెట్ చేశారండి, చాలా బాగా వచ్చేసింది. మనం మొత్తం అన్నీ మనము వినియర్ ఫినిష్ తోటి ఇచ్చామండి, ఇవన్నీ వినియర్సే. చాలామంది పిఓపితో చేయించుకుంటారు, ఎందుకంటే మనకి చెదల ప్రాబ్లం ఉంటుందని కొంచెం అలా ఆటతోటి అందరూ మనకు పీవీసీలోకి వెళ్తారు. కానీ నేను మొత్తం వినియర్తోటి ఇచ్చేసానండి, వర్టికల్ లైన్స్ తోటి వినియర్లోనే ఇచ్చేసాను మొత్తం. ఇలా చూడండి, ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. వినియర్ ఇయ్యడం అనేది ఎంత బాగుంటుందో, దీని వినియర్ పెయింటింగ్ ఉంటుంది చూడండి, వినియర్ ఫినిషింగ్ పెయింటింగ్ ఫినిష్ వచ్చేదాకా తీయడం అదో పెద్ద టాస్క్ అనమాట. ఇదో కలర్ డార్క్ అయినా బాగుండదు, లైట్ అయినా బాగుండదు, మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ వచ్చేదాకా మనం తీస్తూనే ఉండాలి. అలా ఇది దీని స్టోరీ అదే అనమాట. దీనికి ఇది సూట్ అవ్వాలని చెప్పేసి ఈ లైన్సే ఇచ్చేసాను, ఆరిజెంటల్ ఇవి వర్టికల్ లైన్సే ఇచ్చేసాను. ఇక్కడ వర్టికల్ లైన్స్, ఇక్కడ వర్టికల్ లైన్స్. అలానే ఈ రూమ్లో మనకి బెడ్ వెనకాల ఇలా ప్లెయిన్ వాల్లా కనబడాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాము. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే 2 విండోస్ వచ్చాయండి సైతేకి. 2 విండోస్ వచ్చినప్పుడు ఇక్కడ మనం విండో క్లోజ్ చేస్తే వాస్తు ప్రకారం క్లోజ్ చేయకూడదు. ఏం చేయాలి, ఏంటి ఇలా వాల్లా కనబడాలని మేము ఆలోచిస్తే ఇలా చేసిచ్చామండి, ఇలా డ్రా చేసాము. స్లైడ్ అయిపోతుంది కబోర్డ్ వెనకాలకి. ఇది కూడా ఇంకొక, ఇది కూడా చాలా బాగుంటుంది.
ఇది ఎక్కువ యూజ్ చేయము, చాలా తక్కువ యూజ్ చేస్తాము. ఇది ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా అంటే చాలామంది వచ్చినప్పుడు వేడి ఎక్కువ అనిపించినప్పుడు టూ విండోస్ ఓపెన్ చేస్తే రూమ్ తొందరగా చల్లగైపోతుంది. అన్నిటికంటే ఈ రూమ్ తొందరగా చల్లగైపోతుంది. అసలు ఏసీ ఫ్యాన్ ఏం అవసరం ఉండదండి. లైటింగ్ కూడా బాగుంటుంది ఈ రూమ్లో అదనమాట. దాని తర్వాత మనము ఇదే లైన్స్ తోటి మనం ఈ లైన్స్ తోటి ఇక్కడ మిర్రర్ తీసుకుంది. మిర్రర్ కాదు, ఇది గ్లాస్. గ్లాస్ తోటి తీసుకున్నాము కబోర్డు. దీనికి కూడా పెద్ద లాంగ్ స్టోరీ ఉందిలేండి. ఇది తీసుకుందామా, కబోర్డ్స్ ఓపెన్ చేసి ఇలా తీసుకుందామా అని చాలా డిస్కస్ చేశాము. కానీ కబోర్డ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ప్లేస్ సరిపోదు అనమాట, చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, వద్దు అని చెప్పేసి ఇలా గ్లాస్లో ఇచ్చేసాము. ఈ వీలు కూడా చాలా ఇబ్బంది పెట్టారు, కానీ ఫైనల్గా మాత్రం చాలా బాగా చేశారు. దీని లోపల ఇంకొకటి ఉందండి. చాలామంది పైన స్టోరేజ్ కింద పెట్టేస్తారు కదా సూట్ కేసులు బాక్సెస్, అవి అలా పెట్టకుండా మనం దాన్ని కూడా యూజ్ చేసుకోవాలని ఇలా ఇచ్చేసాము. ఒక్కసారి చూడండి. ఈ రోలో అన్ని ఫ్రాక్స్ అవన్నీ తను హ్యాంగ్ చేసుకుంటుంది. తర్వాత ఆ పైన రో మొత్తం కుర్తీస్ అనమాట. ఎక్కువ యూజ్ చేయదు కదా కుర్తీస్, ఎప్పుడో ఒకసారి తప్పితే. ఇప్పుడైతే ఎవరు కుర్తీస్ ఎక్కువ వేయరు, సైతే కూడా వేస్తే కానీ చాలా తక్కువ. దానికోసం అని చెప్పేసి ఆ కుర్తీస్ పైన పెట్టి రెగ్యులర్గా వాడేది మీ కింద పెట్టేది. అవి ఎలా తీయాలంటే చూపిస్తా చూడండి. ఇలా కోతిలా ఎక్కాలన్నమాట, ఇలా ఓపెన్ చేస్తుంది, సైతే చేసుకుంటుంది. అయితే దీన్ని కూడా ఇలా ఇవ్వద్దు అని చెప్పేసి ఇలా ఒకటి ఇది ఉంటుంది అనమాట, ఇలా చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఈ విడ్త్ చాలా పెద్ద అయిపోయేసరికి అది సూట్ అవ్వలేదు, అది ఈ సైజులో రాదని అన్నారు. అలా ఇచ్చేసాను. అయితే హ్యాంగ్ చేసి ఇస్తాను, నువ్వు హ్యాంగ్ చేసుకుంటావా, దీన్ని స్టోరేజ్ వాడుకుంటావా, బాక్స్ పెట్టుకుంటావా, నీ ఇష్టం. ఇదైతే ఫెసిలిటీ ఇచ్చా అని చెప్పాను. లేదు మమ్మీ ఇది బాగుంది, ఇక్కడ పైన కూడా నేను హ్యాంగ్ చేసుకుంటాను, పైన అవి హ్యాంగ్ చేసుకుంది, కింద ఫ్రాక్స్ హ్యాంగ్ చేసుకుంది. ఇక్కడ కూడా డ్రా ఇచ్చేసానండి, ఒకటి డైలీ యూజ్ బట్టలకి వీటికి ఇక్కడ ఒక డ్రా ఇచ్చేసాను. ఈ కింద కూడా మనం ఓ సెట్ చేసుకున్నావా, ఇలా లాక్స్ ఇచ్చేసాము. ఇది సెట్ చేసుకున్నావు అన్నాను కదా, ఫింగర్ ప్రింట్ లాక్ అనమాట. దాన్ని సెట్ చేసుకుందంటే నాకు కూడా తెలియదు. ఇది ఫింగర్ ప్రింట్ లాక్, సైతేకి వస్తుంది. ఓపెన్, yes. ఇంకో డ్రాకి వెళ్తే ఇంకో డ్రా సైడ్ వెళ్దామండి. ఇటు సైడ్ మొత్తం టీ షర్ట్స్ ఉంటాయి ఇదండి. టీ షర్ట్స్ మనకి లాంగాస్ ఉంటాయి. కింద మొత్తం టీ షర్ట్స్ హ్యాంగ్ చేసుకుంది, ఆ పైన మొత్తం లాంగాస్ హ్యాంగ్ చేసుకుంది. ఇక్కడ కూడా డ్రాస్ ఇచ్చేసాను. ఇది కొంచెం మెస్సీ మెస్సీగా ఉందని చెప్పేసి తను ఇక్కడ కొంచెం తను మెస్సీ మెస్సీగా ఉందని చెప్పి కొంచెం కవర్ చేసింది. తను కొంచెం ఫ్రీ లేదు, చాలా బిజీగా ఉన్నాం మేము. ఈ జనవరి ఫస్ట్ ఈ ఫంక్షన్స్ ఇవి చాలా బిజీగా ఉన్నాం అనమాట. దీంట్లోనే ఈ గ్యాప్లోనే ఈరోజు ఫ్రీ ఉన్నామని వీడియో తీస్తున్నాము. ఇదన్నమాట సైజ్ ఫుల్ రూమ్ అండి. ఇది ఒక్కసారి రూమ్ కూడా వీడియో తీస్తామండి. బెడ్ మొత్తం అయిపోయింది. బెడ్ కింద కూడా స్టోరేజ్ ఉంటుంది, కానీ ఇప్పుడు అది నేను తీయలేను. ఇది అండి సాయితీయ రూమ్ మొత్తం. ఇది విండో క్లోజ్ చేద్దాం చూడండి. సైడింగ్ తర్వాత మనం లైట్స్ గురించి చెప్పాలండి. ఇవి త్రీ కలర్స్ వస్తాయి లైట్. మనం ఇలా త్రీ కలర్స్ వస్తాయండి. ఇవి కార్నర్ లైట్స్ కింద తీసుకున్నాం మేము. ఈ మిర్రర్ రెడీ అయ్యేటప్పుడు మిర్రర్కి లైటింగ్ కావాలి, అలానే రూమ్కి కూడా లుక్ రావాలని చెప్పేసి ఈ కార్నర్కి ఈ టూ లైట్స్ తీసుకున్నాము. దీనివల్ల కూడా ఈ రూమ్ చాలా లుక్ వచ్చిందనమాట. మనం ఈ ఇందులో లైట్ లేనప్పుడు ఈ రూమ్లో లైటింగ్ ఎలా ఉందో చూద్దాం. ఎలా ఉందో చూద్దామంటే కర్టెన్ రూమ్ డోర్ క్లోజ్ చేసేస్తే మనకి ఈ రూమ్ లైటింగ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒకసారి క్లోజ్ చేస్తున్నాను చూడండి. ఈ డే లైట్లో కూడా కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేస్తే నైట్ వ్యూనే వచ్చేస్తుంటాయి. ఇలా ఈ ఒక్క లైట్ చూడండి, ఆ లైట్ ఎంత బ్రైట్గా కనబడుతుందో మిర్రర్ లైట్. ఇలా చూడండి ఒక్కసారి, నేను తీసి చూపిస్తా. ఇక్కడ చూడండి మిర్రర్కి ఒక పక్కనే వెళ్ళిపోతే ఒక సైడ్కి వెళ్ళిపోయాను నేను. ఇంకో త్రీ మెంబర్స్ ఈజీగా రెడీ కావచ్చు. ఇలా మిర్రర్ ఎంత పెద్దగా ఉందో మీకు ఇప్పుడు ఈ ఫోటోలో అర్థమవుతుంది. ఈ లైట్ గురించి కూడా చెప్పేశాను కదా. ఇందులో లైటింగ్ లైట్స్ మొత్తం ఆన్ చేయలేదండి. లైట్స్ మొత్తం ఆన్ చేస్తే ఇంకా లైటింగ్ బాగుంటుంది. కాకపోతే ఇది డైలీ యూజ్ లైట్ అనమాట. అది ఆఫ్ చేయాలి, అయితే నైట్ వ్యూ అది ఆఫ్ చేసి
ఇది ఎప్పటికీ ఉండేలి ఉండే లైటింగ్ ఇది. ఇలా ఇస్తాను. పైన లైట్స్ గురించి చెప్పేసుకుందామా? ఇది చూడండి, ఇక్కడ పిఓపి వర్క్లో ఇలా లైటింగ్ ఇచ్చేసి ఇలా మనం స్ట్రేట్ లైన్ ఇచ్చాము లైటింగ్ కోసం. అన్నీ మనం వామ్ వైట్ లైట్స్ ఇచ్చామండి. వైట్ లైట్స్ ఎక్కడా టచ్ చేయలేదు. ఇల్లు మొత్తం అంతా వామ్ వైట్ లైట్ ఇచ్చేసాము. ఇక్కడ ఫ్యాన్ లైట్స్ కూడా వామ్ వైట్లో వస్తాయండి. 3 కలర్స్ వస్తాయి దీంట్లో కూడా. ఇది హై అండి. ఇది ఫ్యాన్ గురించి చూసైతే ఇది హై, ఇది లో. ఇది రిమోట్ ఫ్యాన్, మీకు తెలియదు ఏం కాదు. ఇలాగా ఈ ఫ్యాన్ లైట్ ఒక్కటి వేసినా కూడా మనకి ఇంకా సరిపోతుంది. ఇంకేం వేయకపోయినా నైట్ వ్యూ బాగుంటుంది. ఈ ఫ్యాన్ లైట్ తోటి మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇది ఇందులో ఇప్పుడు మొత్తం అంతా, ఇది వరకు ఒక ట్యూబ్లైట్ ఉంటే సరిపోయేది, ఇప్పుడు మొత్తం లైటింగ్స్ తోటే ఇల్లు లుక్ మొత్తం మారిపోతుందండి. అందుకే నేను అన్నీ వామ్ వైట్ వామ్లోనే ఇచ్చేసాను. వామ్ వైట్ న్యాచురల్ వైట్. ఈ ప్లెయిన్ వైట్ బ్లూ లైట్స్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. అంటే నా సజెషబుల్ ఏంటంటే బ్లూ లైట్స్ కంటే వామ్ వైట్ అనేది లుక్ బాగా కనబడుతుంది. మనకి ఏ డిజైన్ చేసినా కూడా రూమ్ కానీ ఏది కానీ ఎలివేట్ అవుతుంది అనమాట. చాలా హెవీగా ఎలివేట్ అవుతుంటుంది, చాలా బాగుంటుంది. అందుకే నేను మొత్తం వామ్లోనే ఇచ్చేసాను. ఈ వీడియోని ఇంత ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్.